केंद्र मार्गदर्शकाल प्रकार एपीलो नेट नुंची दुकाणालु तेरुचुकोनुन्नायि उदयं 10 गंटल नुंची रात्रि 7 गंटल वरकु विक्रयालकु अनुमति इच्चिंदि प्रभुत्वं कंटेनमेंट क्लस्टर लो आंक्षलु यथातथंगा कोनसागुतायि ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌలాలి అందిస్తారు. మౌలాలి చెప్పండి, కేంద్ర మార్గదర్శకాలకి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చినట్లుగా అర్థమవుతోంది. ఇక నుంచి షాప్స్ తెరుచుకొని ఉన్నాయి అంటున్నారు, ఇక ఎలా ఉండబోతోంది? మౌలాలి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏపీలో నేటి నుంచి దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విక్రయాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. కంటైన్‌మెంట్ క్లస్టర్ లో ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌలాలి అందిస్తారు. మౌలాలి, ఇక ఏపీలో దుకాణాలన్నీ తెరుచుకోనున్నట్లుగా మనకి అర్థమవుతోంది, కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ చెప్పండి. చూసుకున్నట్లయితే అంటే ఈ రోజు నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఏదైతే జోన్లు, గ్రీన్ జోన్లు కానీ అలాగే కంటైన్మెంట్ కు బయట ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, అంటే కంటైన్మెంట్ కానీ అలాగే బఫర్ జోన్లు ఏదైతే ఉన్నాయో, బఫర్ జోన్లు అవుట్ ఆఫ్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కాకపోతే సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాలి, అలాగే ఎవరు కూడా గుంపులు గుంపులుగా కాకుండా సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మార్గనిర్దేశాలు జారీ చేసింది. ఇది అంటే కానీ చూస్తే మార్నింగ్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది, పబ్లిక్ కూడా పబ్లిక్ లో అవేర్నెస్ లేదని చెప్పాలి. అంటే గుంపులు గుంపులుగా వాళ్ళు వస్తానే ఉన్నారు, ఏదైతే రుసుబాటు ఇవ్వడంతో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కూడా అత్యంత వర్క్ ఉన్నా లేకపోతే బయటకు వచ్చి తిరిగి వాళ్ళకి కూడా అధికంగానే ఉందని చెప్పొచ్చు. అంటే టూ వీలర్స్ మీద 2-3 మెంబర్స్ కూడా వెళ్తా ఉన్నారు ఏపీలో, విజయవాడ గానీ అలాగే గుంటూరు, విశాఖపట్నం అన్ని సిటీల్లో కూడా మనం చూస్తా ఉన్నాము, అదే పరిస్థితి పడతా ఉన్నాం. అలాగే ఫోర్ వీలర్స్ కార్లో కూడా ఏదైతే ఆంక్షలు ఉన్నాయి, ఆంక్షలు కూడా అందరూ ఎక్కడ ఎవరు పట్టించుకోవాలని చెప్పాలి. అయితే ప్రభుత్వం అయితే బయట ఏదైతే ఉన్నాయి గ్రీన్ జోన్ లో చాలా వెసులుబాటు పెట్టింది, అంటే అక్కడ వ్యవసాయ రంగం పనులు కానీ అలాగే ఇతర రంగాల పనులకు సంబంధించి కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో, అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళు గ్రీన్ జోన్ లో ఎవరైతే చూస్తారో వారికి పూర్తి స్థాయిలో అయితే వెసులుబాటు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ పనులు జరుగుతున్నాయంటే నేటి నుంచి చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఈ స్టాప్ కానీ అలాగే జోన్లు ఏదైతే ఉన్నాయో బయట ఉన్నటువంటి ప్రాంతాలు వాటికి నిశ్చితంగా ఉన్న ప్రాంతాలు అంటే అక్కడ కూడా డిస్టెన్స్ అయితే పెట్టారు, ఒక 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాకుండా బయట ఉన్న ప్రాంతాల వరకు అన్నింటినీ కూడా అక్కడ అయితే వెసులుబాటు కల్పించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక రాబోయే రోజుల్లో మే 15 తర్వాత ఏపీలో కూడా అంటే పూర్తి స్థాయిలో వెసులుబాటు కల్పించిందిగా ప్రభుత్వం అరుగులేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఏదైతే ఇప్పటికే జోన్లు అయితే గుర్తించారు కాబట్టి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లు గుర్తించారు, అందులోనే మళ్ళీ కంటైన్మెంట్ జోన్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకుంది, ఎవరు బయటికి రాకుండా కంటైన్మెంట్ ప్రాంతాల నుంచి బయటికి రాకుండా ఉండేందుకు నిత్యావసర వస్తువులను కూడా ప్రభుత్వం పంపిణీ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే ఎవరు కూడా అంటే బయట ఏదైతే ఉన్నాయో బయట ప్రాంతాల్లో మాస్క్ ధరించాలి, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ తమ యొక్క పనులను చేసుకోవచ్చని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో ఈ రోజు షాప్స్ అన్ని కూడా ఏపీలో ఉన్నటువంటి షాప్స్ అయితే కిరాణా షాప్స్ కానీ ఇటు అన్ని రకాల సంబంధించి కూడా
ఏదైతే ఉన్నా ఫ్యాక్టరీస్ గానీ అంటే బఫర్ జోన్లు కంటైన్మెంట్ జోన్లు బయట ఉన్న ఏవైతే ఇప్పుడు దుకాణాలన్నీ ఓపెన్ కావడంతో జనమందరూ కూడా విపరీతంగా రద్దీ పెరిగే ఛాన్సెస్ మనకు ఎక్కువగా కనిపించే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు వీళ్ళందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటారు? ఇంతకుముందే మీరు చెప్పారు వెహికల్స్ మీద ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళ వ్యక్తిగత చాయిస్ తీసుకోకుండా వాళ్ళు ఎలాంటి భద్రత తీసుకోకుండానే వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్, ఇక షాప్స్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది, దీన్ని కంట్రోల్ చేయడానికి దీనికి కూడా ఏమైనా కండిషన్స్ స్ట్రాంగ్గా పెట్టడం జరిగిందా? అంటే చూస్తున్నట్టు కంటైన్మెంట్ ప్రాంతాలు కానీ అలాగే బఫర్ జోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ జోన్ కు కొంత డిస్టెన్స్ అయితే ప్రభుత్వం అయితే నిర్దేశించింది. ఆ ప్రాంతం నుంచి బయట ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో రుసులుబాటు అంటే ఇచ్చినప్పటికీ మనం చూస్తా ఉన్నాము. కానీ చాలా మంది రూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ చాలా మంది ఆచరించడం లేదని చెప్పాలి. బైకులు ఏదైతే ఉన్నాయో కనీసం మాస్కులు కూడా ధరించకుండా చాలా ప్రాంతాల్లో అయితే ఎరేంచగా తిరుగుతూ ఉన్నారు. అలాగే ఫోర్ వీలర్స్ లో కూడా చూసుకున్నట్లయితే నగరాలు ఏదైతే ఉన్నాయో నగరాలే అలాగే పట్టణాల్లో కూడా కార్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఆటోలు కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఇటు ఆటోల్లో కూడా అత్యధిక స్థాయిలో వెళ్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూస్తున్నట్లయితే పూస్థాయి రుజువు ఇచ్చినప్పుడు రెడ్ జోన్ బయట ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా ఆటోలు త్రీ వీలర్స్ అంటే ఆటోలకు సంబంధించి కూడా ప్యాసింజర్ ఆటోలో కూడా పర్మిషన్ ఇవ్వడంతో అక్కడ అత్యధిక స్థాయిలోనే మనం చూస్తా ఉన్నాం. అంటే ఆటో కూడా సిక్యూరిటీ తినట్టుగానే తయారీలు అయితే ప్రయాణిస్తా ఉన్నారు. ఇది ఏమాత్రం అంత సేఫ్ కాదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడ ఆటోలో ఉన్నప్పుడు ఆటోలో కూడా ఒక ఫోర్ మెంబర్స్ మాత్రం అది కూడా డిస్టెన్సింగ్ అండి, అది కూర్చున్న ప్రాంతంలో కూడా డిస్టెన్సింగ్ అనేది పాటించాలని చెప్తా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆ దిశగా నియమాలు అయితే అంటే నిబంధనలు అయితే ఉల్లంఘిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఇటు మంచి కానీ ఇటు చాలా మంది మాస్క్ ధరించకపోవడం కానీ అలాగే ఇటు కనీసం డిస్టెన్సింగ్ కూడా లేకపోవడం చూస్తా ఉన్నాం. కానీ నేటి నుంచి కూడా మళ్ళీ షాప్స్ ఏదైతే ఉన్నాయో షాపుల వద్ద కూడా ఇటు అంటే కనీసం సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం, కనీసం శానిటైజర్ ఏదైతే ఉందో అంటే శానిటైజర్ సంబంధించి కూడా ఎవరు అక్కడ ఎవరైతే ఉన్నారో షాప్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు కానీ ఇక్కడ కనీసం శానిటైజర్ కూడా అందుమాత్రం ఒక్క పాజిటివ్ రోగి పాజిటివ్ వచ్చి ఆ ప్రాంతంలో సంచరించినా చాలా వరకు ఉప్పు వాటర్ అంటే అత్యధిక స్థాయిలో మళ్ళీ తెలుసు అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మౌలాలి.